हाई फ्रेंड्स वीडियो लो मनम 2018 मीट डेव अने कॉमेडी साइंस फिक्शन मूवी एक्सप्लेनेशन ने चूडबोतुन्नाम वालु भूमि की पंपिंचिना ओक डिवाइस कनिपिंचकुंडा पोयिंदी काबट्टी निल अने प्लानेट नुंची ओक एलियन क्रू आ डिवाइस नि वेत्तुकुंटू एर्थ की वस्तारु ओ मनिषि चिटिकेन वेलु कन्ना साइज लो चिन्नगा उंडे ई एलियन्स ह्यूमन्स दग्गर नुंची एन्नो कोत्त विषयालु नेर्चुकुंटारु सो फाइनली वीलु वच्चिन मिशन सक्सेस अयिंदा लेदा असलु वीलु वेतिके आ डिवाइस एंटनि दन्नि चाला इंट्रेस्टिंग गा चेप्पेदे ई सिनिमा स्टोरी लाइन कथलोकि డిఫెన్స్ డిపార్ట్మెంట్ రాడార్ లో ఈ ఆస్ట్రాయిడ్ రావడం కనిపించినా అక్కడ పనిచేస్తున్న వర్కర్ ఫోన్ మాట్లాడుతూ ఉండడం వల్ల దీన్ని చూడడు. ఇంకో పక్క టెలిస్కోప్ లో స్టార్స్ చూస్తున్న ఓ చిన్న పిల్లాడు ఈ ఆస్ట్రాయిడ్ అతని వైపుకి రావడం చూసి షాక్ అవుతాడు. అది అతని రూమ్ విండో ఇరగొట్టుకుని స్ట్రైట్ గా అక్కడున్న ఫిష్ బౌల్ లో పడిపోతుంది. భయపడిన ఆ పిల్లాడు అరుస్తూ బెడ్ కిందకి వెళ్లి దాగుంటాడు. ఆ సౌండ్ వినిపించి రూమ్ లోపలికి వచ్చిన అతని అమ్మ కింద పడున్న బేస్ బాల్ చూసి దీని వల్లే తన కొడుకు అరిచాడనుకుంటుంది. విండో నుంచి కింద రోడ్ లో నిలబడున్న పిల్లల్ని తిట్టి ఇక్కడ ఆడుకోవద్దని చెప్పి పంపించేస్తుంది. ఈమె పేరు జీనా అండ్ ఈ పిల్లాడి పేరు జాష్. అతను జీనా దగ్గర విండో ఇరగొట్టింది బాల్ కాదమ్మా స్పేస్ లో నుంచి ఏదో వచ్చిందని చెప్తాడు. జీనా నవ్వుతూ నీకు ఇమాజినేషన్ చాలా ఎక్కువ సరే లేట్ అవుతుంది పడుకో జాష్ అని చెప్పి వెళ్లిపోతుంది. జాష్ ఆ ఫిష్ బౌల్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని చూస్తాడు. అది అందులో ఉన్న నీళ్లు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. కట్ చేస్తే 3 మంత్స్ తరువాత మళ్ళీ స్పేస్ నుంచి ఏదో ఒక ఆబ్జెక్ట్ వచ్చి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ముందు పడుతుంది. స్పేస్ షిప్ లేక ఆస్ట్రాయిడో పడుంటుందని దగ్గరికి వెళ్లి చూస్తే కోట్ సూట్ వేసుకుని టిప్ టాప్ గా ఒక మనిషి లెగుస్తాడు. తన 2 చేతులు ఎత్తగానే అతని డ్రెస్ మీద ఉన్న డామేజెస్ అన్ని సరైపోతాయి. ఆ తరువాత చాలా తేడాగా నడవలేక నడుస్తూ అక్కడ నుంచి వెళ్తాడు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒక ఐలాండ్ లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి సిటీకి వెళ్ళడానికి ఒక బోట్ ఎక్కాడు. అందులో ఒక ముసలావిడ ఇతన్ని చూసి స్మైల్ చేయగానే ఇతను కూడా నవ్వుతానన్న పేరులో డెంటిస్ట్ దగ్గర చూపించినట్టు 32 పళ్ళు చూపించి ఆమెని భయపెట్టేస్తాడు. నెక్స్ట్ సీన్ పోలీస్ స్టేషన్ లో ఒక హైయర్ అఫీషియల్ లిబర్టీ ఐలాండ్ లో ఏదో క్రాష్ అయినట్టు న్యూస్ వచ్చిందని దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇద్దరు ఆఫీసర్స్ ని పంపిస్తాడు. అదే సమయం సిటీలోకి వచ్చిన ఈ కోట్ సూట్ మనిషి అక్కడున్న అందరి యాక్షన్స్ ని ఇమిటేట్ చేస్తుంటాడు. ఒక ఫ్యామిలీ ఫోటోస్ తీస్తుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్లి పోసివ్వడం బబుల్స్ తో ఆడుకోవడం అని అన్నిటినీ ఫస్ట్ టైం చూస్తున్నట్టు బిహేవ్ చేస్తాడు. అందరూ సిగ్నల్ వస్తే రోడ్ క్రాస్ చేద్దామని వెయిట్ చేస్తున్నప్పుడు ఇతను మాత్రం ఆగకుండా రోడ్ క్రాస్ చేస్తాడు. అప్పుడు ఒక కార్ స్పీడ్ గా వచ్చి ఇతన్ని గుద్దేస్తుంది. ఆ కార్ డ్రైవ్ చేసింది వేరే ఎవరో కాదు జీనా. తను భయపడి ఇతనికి ఏమైందో వచ్చి చూస్తే ఇతను అసలు ఇక్కడేం కానట్టు నార్మల్ గా లెగిచి కూర్చుంటాడు. బట్ అతని కాలు మాత్రం ఒక సైడ్ కి తిరిగిపోయి ఉంటుంది. దయచేసి చచ్చిపోకురా బాబు అని చెప్తూ జీనా అంబులెన్స్ కి ఫోన్ చేసే లోపు అతను అక్కడ నుంచి మాయమైపోతాడు. జీనాకి అసలు ఇక్కడ ఏం జరిగిందో అర్థం కాదు. ఇంకో పక్క అతను ఆ బెండైన కాలుని ఈడ్చుకుంటూ ఎవరో చూడని ఒక ప్లేస్ కి వెళ్తాడు. సడన్ గా అతని చెవులోపునై అందులో నుంచి చూడడానికి అచ్చం మనుషుల్లానే ఉన్న 2 మినీ ఏలియన్స్ బయటకు వస్తారు. అందులో నంబర్ 17 అనే ఏలియన్ కిందకు దిగి డామేజ్ అయిన కాలుని రిపేర్ చేయడం మొదలు పెట్టాడు. నిజానికి ఇదొక రోబో. అలాగే ఇదే ఈ ఏలియన్ స్పేస్ షిప్. ఇతనే వీళ్ళ క్యాప్టెన్. ఈ రోబోట్ ఏం చేయాలో ఓవరాల్ గా కమెంట్ చేసేది ఇతనే. అలాగే ఆ రోబోట్ చూడడానికి అచ్చం ఇతన్లానే ఉంటుంది. ఈ రోబోట్ కాలు చేతులని ఒక్కొక్క బాడీ పార్ట్ లోనూ ఏలియన్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి దీన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇంజనీరింగ్, సెక్యూరిటీ, సిస్టమ్ కంట్రోల్, డాక్టర్ అని అన్నిటికీ ఒక్కొక్క టీం ఉంటారు. ఈ ఏలియన్స్ కి పేర్లు ఉండవు, అందరిని నంబర్స్ తోనే పిలుస్తారు. అన్ఎక్స్పెక్టెడ్లీ వీళ్ళ రోబోట్ ని ఆ కార్ గుద్దడం వల్ల వాళ్ళ సిస్టమ్ డామేజ్ అయిపోయింది. ఇప్పుడున్న పవర్ తో ఇంకో 48 అవర్స్ కి మాత్రమే ఈ రోబోట్ పనిచేయగలదని, అలానే ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఫెయిల్ అయిపోయిందని ఇంజనీర్ క్యాప్టెన్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. అది విన్న క్యాప్టెన్ నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందని అతనికి నెక్స్ట్ పొజిషన్ లో ఉన్న నంబర్ 2 దగ్గర అడుగుతాడు. వీళ్ళు జీనా ఇంకా జాష్ ఇంట్లో పడ్డ ఆర్బ్ అనే డివైస్ ని వెతుక్కుంటూ భూమికొచ్చారు. మన దగ్గర ఎక్కువ టైం లేదు కాబట్టి ఇక్కడే ఉండడం రిస్క్, సో మన ప్లానెట్ కి తిరిగి వెళ్లి ఈ రోబోట్ ని రిపేర్ చేశాక తిరిగి వద్దాం, అదే మంచి ఆప్షన్ అని నంబర్ 2 చెప్తాడు. అతను చెప్పిన దాని గురించి కొంచెంసేపు ఆలోచించిన క్యాప్టెన్ క్రూ మెంబర్స్ అందరినీ అసెంబుల్ అవ్వమని చెప్పి, నంబర్ 2 చెప్పింది నిజమే, మన దగ్గర ఎక్కువ టైం లేదు, కానీ మన ప్లానెట్ నిల్ లో ఎనర్జీ క్రైసిస్ ఎక్కువైపోయింది, దాన్ని సరిచేయడానికి ఈ ఆర్క్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎర్త్ లో ఉన్న ఓషన్ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తరువాత అందులో దొరికే ఉప్పుతో మనం మన ఎనర్జీ క్రైసిస్ ని సాల్వ్ చేసుకుని మన ప్లానెట్ ని కాపాడుకోవచ్చని క్యాప్టెన్ చెప్తాడు. కాబట్టి ఇక్కడే ఉండి ఆ 48 అవర్స్ లోపు ఆర్బ్ ని కనిపెడదాం అని క్యాప్టెన్ అన్నాడు. ట్రాకింగ్ సిస్టమ్ కూడా పనిచేయట్లేదు కాబట్టి వీళ్ళిప్పుడు ఆ ఆర్బ్ ని మాన్యువల్ గానే వెతకాలి.
క్యాప్టెన్ నెంబర్ 3 అనే ఏలియన్ దగ్గర హ్యూమన్ లాంగ్వేజ్ ఇంకా వాళ్ళ గురించిన డేటా వెతకమంటాడు. నేను ఆల్రెడీ రీసెర్చ్ చేశా క్యాప్టెన్, ఇక్కడ గూగుల్ అనే డేటా బ్యాంక్ లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నెంబర్ 3 చెప్పింది. ఏంటి గూగులా, ఇంత ముఖ్యమైన టెక్నాలజీకి అదేం పేరు? అసలు బాలే. మీకు కావాలంటే యాహూ అని ఇంకో సర్వీస్ కూడా ఉంది క్యాప్టెన్ అని నెంబర్ 3 అనింది. అది విన్న క్యాప్టెన్ ఈ పేరు దానికన్నా చండాలంగా ఉందని చెప్పి నెంబర్ 4 దగ్గర మన సెక్యూరిటీ ఎలా ఉందని అడుగుతాడు. ఈ క్రూరమైన హ్యూమన్ మాన్స్టర్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మేనేజ్ చేసుకోవచ్చు క్యాప్టెన్ అని 4 రిపోర్ట్ చేస్తాడు. ఆ తరువాత నెంబర్ 3 క్యాప్టెన్ దగ్గర ఒకవేళ మనం ఎర్త్ లో ఉన్న వాటర్ రిసోర్సెస్ మొత్తం ఎంప్టీ చేస్తే ఇక్కడున్న లివింగ్ క్రియేచర్స్ మొత్తం చనిపోతాయని చెప్తుంది. కానీ మనం ఇది చేయకపోతే మన ప్రజలు చనిపోతారని క్యాప్టెన్ చెప్తాడు. అప్పుడు మనుషులకి ఏం జరిగినా అది మనకి అనవసరమని నెంబర్ 2 అంటాడు. జాష్ వీళ్ళు వెతుకుతున్న ఆర్గ్ ని అతని బ్యాగ్ లో వేసుకుని స్కూల్ కి రెడీ అవుతాడు. ఈ ఏలియన్స్ కరెక్ట్ గా ఇప్పుడు జీనా ఇంటి ముందున్నారు. ఇతన్ని చూడగానే తన వీళ్ళ దగ్గర మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు, మీకు ఏదైనా మెడికల్ హెల్ప్ కావాలా అని అడుగుతూ అతని కాలు చూస్తుంది. కానీ అతని కాలు నార్మల్ అయిపోయి ఉంటుంది. లోపల ఈ ఏలియన్స్ కి ఏం చేయాలో తెలియక కంగారు పడుతుంటారు. ముందు క్యాప్టెన్ రిపేర్ చేస్తున్న నంబర్ 17 ని షిప్ లోపలికి వచ్చేయమంటాడు. వీళ్ళు ఫస్ట్ టైం ఒక మనిషితో కమ్యూనికేట్ చేయబోతున్నారు కాబట్టి అందరూ నర్వస్ అవుతారు. మాట్లాడేటప్పుడు ఆ రోబోట్ వాయిస్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండడం వల్ల పక్కనున్న గ్లాస్ బాటిల్ ఇరిగిపోతాయి. ఆ తరువాత వాల్యూమ్ అన్ని సరి చేసుకుని నేను బాగానే ఉన్నాను థ్యాంక్ యూ అని చెప్తారు. అతను డిఫరెంట్ గా నడుచుకోవడం చూసిన జాష్ జీనా దగ్గర మీరు ఇతన్ని చాలా గట్టిగా కుద్దారనుకుంటామ్మా, పాపం పిచ్చివాడైపోయాడని చెప్తాడు. నీకు స్కూల్ కి లేట్ అవుతుంది కదా బయలుదేరని చెప్పి జీనా జాష్ కి ముద్దు పెడుతుంది. అది చూసి షాక్ అయిన నంబర్ 2 తన చిన్నపిల్లాడిని ఎలా టార్చర్ చేస్తుందో చూడండి అంటాడు. ఆ తరువాత జీనా వీళ్ళని చూసి మా ఇల్లు ఇదే, లోపలికి వచ్చి ఒక గ్లాస్ నీళ్ళైనా తాగి రెస్ట్ తీసుకోండి, కాదంటే అంబులెన్స్ ని పిలుస్తా, అట్లీస్ట్ హాస్పిటల్ కైనా వెళ్ళండి అని చెప్తుంది. సరిగ్గా అప్పుడు షోల్డర్ మీదకి వచ్చిన నంబర్ 17 ని వీళ్ళు చెవుల ద్వారా లోపలికి తీసుకుంటారు. జీనా వీళ్ళని వదిలేలా లేదు కాబట్టి తన ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటారు. దారిలో జీనా నైబర్ మార్క్ అనే వ్యక్తిని కలుస్తారు. అతను హాయ్ అని చెప్పి వీళ్ళకి హ్యాండ్ షేక్ కి చెయ్యిస్తాడు. వీళ్ళకి ఆ చెయ్యతో ఏం చేయాలో తెలియదు. మాట్లాడకుండా అతను చేసేదాన్ని ఇమిటేట్ చేయండి క్యాప్టెన్ అని నంబర్ 3 అనింది. మార్క్ రైట్ హ్యాండ్ చూపిస్తే వీళ్ళు లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తారు. సరే అని మార్క్ లెఫ్ట్ హ్యాండ్ ఇస్తే వీళ్ళు ఆ చెయ్యిని కూడా పట్టుకుంటారు. ఆ తరువాత వీళ్ళు జీనా ఇంటికి వెళ్తారు. జీనా ఒక పెయింటర్. అక్కడున్న పెయింటింగ్స్ ని ఈ ఏలియన్స్ అందరూ చాలా విచిత్రంగా చూస్తారు. జీనా వీళ్ళకి ఒక గ్లాస్ వాటర్ ఇస్తుంది. రైట్ హ్యాండ్ లో ఉన్న ఏలియన్ ఎలాగో కష్టపడి కంట్రోల్ చేసి ఆ నీళ్లు తాగేటట్టు చేస్తాడు. బట్ హఠాత్తుగా నీళ్లు రావడం వల్ల నోట్లో ఉన్న ఏలియన్స్ అని సునామీ వచ్చినట్టు కొట్టుకుపోతాయి. జీనా తనని ఇంట్రొడ్యూస్ చేసుకుని నీ పేరేంటని అతన్ని అడుగుతుంది. వెంటనే వీళ్ళు గూగుల్లో కామన్ నేమ్స్ అని టైప్ చేసి నా పేరు మింగ్ చాంగ్ అని చెప్తారు. అది విన్న జీనా నవ్వుతూ మింగ్ చాంగా, మీ ఫేస్ చూసి మీ పేరు డేవ్లా ఏదైనా అయ్యుంటుందనుకున్నా, అది నా ఫస్ట్ నేమ్, నా పూర్తి పేరు డేవ్ మింగ్ చాంగ్ అని చెప్తారు. ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అని జీనా చెప్తుంది. తాను భోజనం రెడీ చేస్తున్నప్పుడు కాన్వర్సేషన్ బిల్డ్ చేయడం కోసం డేవ్ దగ్గర మీ సొంత ఊరు ఏంటని అడిగింది. దానికి అతను కొత్తగా అడగడం ఎందుకు, నేను కూడా మీలానే ఈ భూమికి చెందిన వాడిని, కానీ పెద్దగా బయటికి రానని చెప్తాడు. అది మీ 1970s మోడల్ కోట్ సూట్ చూస్తేనే తెలుస్తుందని జీనా నవ్వుతూ చెప్పింది. ఆ తరువాత డేవ్ జీనా అడిగే చిన్న చిన్న క్వశ్చన్ ని కూడా వికీపీడియాలో సెర్చ్ చేసి తన హిస్టరీ బయోగ్రఫీ మొత్తం చెప్తాడు. తాను ఈ ఎగ్స్ ని కొట్టి మిక్స్ చేసి ఇవ్వండి అతని దగ్గర హెల్ప్ అడిగినప్పుడు వీళ్ళ గుడ్లు ఇరగొట్టకుండా దాన్ని షెల్స్ తో పాటు మిక్స్ చేసిస్తారు. మీకు కెచప్ కావాలా అని జీనా అడిగింది. దాన్ని ఎలా తింటారో వీళ్ళకి తెలియదు కాబట్టి జ్యూస్ అనుకుని అందులో ఉన్న కెచప్ మొత్తం తాగిస్తారు. అది చూసిన జీనా అది కొత్త బాటిల్ రా బాబు, మొత్తం ఖాళీ చేసేసావు అని అనుకుంటుంది. ఆ సమయంలో అక్కడికి జీనా పెంచుకుంటున్న పిల్లొస్తుంది. వీళ్ళు క్యాట్ అంటే ఏంటో సెర్చ్ చేస్తారు. అప్పుడు సింహం మనిషితో ఫైట్ చేసే వీడియో ప్లే అవుతుంది. అది చూసి ఇదేదో భయంకరమైన జంతువుని భయపడి ఆ పిల్లిని దూరంగా తన్నిస్తారు. వీళ్ళు ఒక ఫోటో చూస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన జీనా అతను నా హస్బెండ్, నేవీలో క్యాప్టెన్ గా ఉండేవారు, కొన్ని సంవత్సరాలకి ముందు ఒక మిషన్ లో చనిపోయారు. ఓ సింగిల్ పేరెంట్ గా పిల్లల్ని పెంచడం చాలా కష్టం, బట్ నేను జాష్ ఎలాగో బ్రతికేస్తున్నాం అని చెప్తుంది. అది విని ఇంప్రెస్ అయిన క్యాప్టెన్ ఈ అమ్మాయి చాలా ధైర్యవంతురాలని చెప్తాడు. తన వెనక జాష్ ఫోటోలో వీళ్ళు వెతుకుతున్న ఆర్బ్ ఉండడం చూసి ఇది ఎక్కడ తీశారని అడుగుతాడు. ఇది అతని స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ లో తీసింది. జాష్ ఎక్కడికి వెళ్ళినా అతనితో పాటు ఈ రాయిని కూడా తీసుకువెళ్తాడు. ఎందుకని అడిగితే ఇది స్పేస్ నుంచి పడిందని ఏవేవో చెప్తాడని జీనా అనింది. దాంతో డేవ్ నాకు పని వచ్చేసిందని జీనా దగ్గర చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జాష్ ని ట్రాక్ చేస్తానన్న పేరులో వీళ్ళు కొంతమంది పిల్లల్ని ఫాలో అవుతూ ఆపిల్ షోరూమ్ లోపలికి వెళ్ళిపోతారు.
చెప్పారు. ఇతన్ని చూడగానే సేల్స్ మ్యాన్ కొత్తగా లాంచ్ అయిన హెడ్ ఫోన్స్ ని ట్రై చేయమంటాడు. ఆ సౌండ్ కి ఈ రోబోట్ తల భూకంపం వచ్చినట్టు కదులుతుంది. మిగతా ఏలియన్స్ అందరూ భయపడుతుండగా నంబర్ 17 మాత్రం ఆ పాటని ఎంజాయ్ చేసి డాన్స్ ఆడతాడు. అక్కడ నుంచి వీళ్ళు బయటకు వచ్చాక ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకుండా రోడ్ క్రాస్ చేసే మనుషుల్ని చూసిన నంబర్ 2 కి కోపం వచ్చి హ్యూమన్స్ బ్రతకడానికి అర్హత లేని వారని టెర్రరిస్ట్ లా మాట్లాడతాడు. ఈ నంబర్ 2 కి ఏమైంది డాక్టర్, ఎర్త్ కి వచ్చినప్పటి నుంచి తేడాగా బిహేవ్ చేస్తున్నాడని కెప్టెన్ అడుగుతాడు. మేబీ అతను ఏదైనా వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయి ఉండొచ్చు, అతన్ని మానిటర్ చేయడం మంచిదని డాక్టర్ అన్నాడు. డేవ్ వేసుకున్న సూట్ చూసి చిన్న పిల్లలందరూ ఐస్ క్రీమ్ అమ్మేవాడు వచ్చాడనుకుంటారు. జాష్ ని వెతుక్కుంటూ అతని స్కూల్ కి ఈ డ్రెస్ లో వెళ్తే మనకి అనవసరమైన అటెన్షన్ దొరుకుతుంది, సో ముందు బట్టలు మార్చుకుందాం అని కెప్టెన్ చెప్తాడు. సరే అని అక్కడ నుంచి వీళ్ళు ఒక షాప్ కి వెళ్తారు. అక్కడ పనిచేసే ఆవిడ ఇతన్ని చూడగానే నవ్వుతూ వెల్కమ్ టు ఓల్డ్ నేవీ అని అంటుంది. ఓల్డ్ నేవీ అనేది షాప్ పేరని తెలియక హాయ్ హలోలా ఇది కూడా ఏదో గ్రీటింగ్ అనుకుని ఆ స్టోర్ లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి వీళ్ళు వెల్కమ్ టు ఓల్డ్ నేవీ అని చెప్తారు. అప్పుడు ఒక సేల్స్ మ్యాన్ డేవ్ దగ్గరికి వచ్చి మీ సైజ్ ఏంటో చెప్పండి సార్ అని అడుగుతాడు. కెప్టెన్ అలర్ట్ అయి నార్మల్ మనిషి సైజ్ ఏంటో నా సైజ్ కూడా అదే అని చెప్తాడు. సిచ్యువేషన్ అర్థం చేసుకున్న నంబర్ 3 కెప్టెన్ అతను డ్రెస్ సైజ్ అడుగుతున్నాడని ఎక్స్ప్లెయిన్ చేసింది. అక్కడున్న ఒక డ్రెస్ తీసుకుని వెల్కమ్ టు ఓల్డ్ నేవీ అని ఆ సేల్స్ మ్యాన్ దగ్గర చెప్తాడు. ఆ షర్ట్ వేసుకోలేక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్న ఏలియన్స్ తెగ కష్టపడతారు. ఆ తరువాత వీళ్ళు కౌంటర్ లో డబ్బు స్కాన్ చేసి చేంజింగ్ రూమ్ కి వెళ్లి వీళ్ళ సొంత డబ్బు ప్రింట్ చేస్తారు. ఆఖరికి ఎలాగో నార్మల్ అవుట్ఫిట్ కొనుక్కుని జాష్ స్కూల్ కి బయలుదేరారు. బట్ దారి తప్పిపై స్కూల్ కి బదులుగా ఒక ఆడిటోరియం కి వెళ్లిపోతారు. అక్కడ జరిగే డాన్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్ని నంబర్ 4 కి చాలా నచ్చుతాయి. ఇంకో పక్క జాష్ దగ్గర రిచ్ అనే పిల్లాడు కావాలని గొడవ పడి అతని దగ్గర ఉన్న ఆర్బ్ ని తీసుకుంటాడు. ఫైనలీ డేవ్ ఎలాగో జాష్ స్కూల్ ని చేరుకుంటాడు. అక్కడ ఒక అతని దగ్గర క్లాస్ 5 ఎక్కడుందని అడుగుతాడు. అతను ఈ స్కూల్ ప్రిన్సిపల్, డేవ్ ని సబ్స్టిట్యూట్ టీచర్ అనుకుని క్లాస్ 5 లో తీసుకువెళ్లి వదిలేస్తాడు. డేవ్ ని చూసిన జాష్ తెల్లవారి మా అమ్మ కార్ తో గుద్దిన అతను ఇక్కడేం చేస్తున్నాడని ఆలోచిస్తాడు. అప్పుడు ఒక అమ్మాయి డేవ్ దగ్గర నిన్ను చూస్తే టీచర్ లా కనిపించట్లేదు, నిన్ను రిపోర్ట్ చేస్తానని చెప్తుంది. వెంటనే ఈ పిల్లని చంపేద్దాం అని నంబర్ 2 అరుస్తాడు. వద్దు, వీళ్ళకి ఏదైనా సింపుల్ గా నేర్పిద్దామని బోర్డులో ఒక పెద్ద ఫార్ములా రాసి ఇదే ద యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ, ఇప్పుడు మీరు ఎడ్యుకేట్ అయిపోయారని కెప్టెన్ చెప్తాడు. క్లాస్ అయిపోయాక డేవ్ జాష్ దగ్గర ఆర్క్ గురించి అడుగుతాడు. జాష్ దాన్ని రిచ్ తన దగ్గర నుంచి లాక్కున్నాడని చెప్తాడు. అయినా ఆ రాక్ స్పేస్ నుంచి పడింది, మీకెలా దాని గురించి తెలుసు, మీరేమైనా ఏలియనా అని జాష్ అడిగాడు. ఈ పిల్లాడు నిజం కనిపెట్టేశాడని వీళ్ళందరూ షాక్ అయిపోతారు. అప్పుడు జాష్ నవ్వుతూ జోక్ చేశానని చెప్తాడు. అక్కడ నుంచి రిచ్ ని వెతుక్కుంటూ వీళ్ళిద్దరూ ఒక కొట్టుకు వెళ్తారు, కానీ అక్కడ అతను ఉండడు. అదే టైంకి ఆ షాప్ కి ఇద్దరు రాబర్స్ వస్తారు. డేవ్ చాలా ఈజీగా వాళ్ళని కొట్టి వాళ్ళ చేతిలో ఉన్న గన్ని కూడా డామేజ్ చేసేస్తాడు. దాని వల్ల ఆ ఇద్దరు దొంగలు భయపడి పారిపోయారు. డేవ్ బలం చూసి ఇంప్రెస్ అయిన జాష్ నీ సీక్రెట్ ఏంటో చెప్పు, నువ్వు సూపర్ హీరో కదా అని అడుగుతుంటాడు. ఆ రిచ్ ఎక్కడ దొరుకుతాడని డేవ్ అడిగినప్పుడు నాకు తెలీదు, రేపు ఇక్కడ ఒక ఫెస్టివల్ జరుగుతుంది, దానికి ఈ ఊర్లో ఉన్న అందరూ వస్తారు, రిచ్ రావడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి, రేపు మా అమ్మ బర్త్డే కాబట్టి మేము ఆ ఫెస్టివల్ కి వెళ్తాం, కావాలంటే నువ్వు కూడా మాతో రావచ్చని జోష్ అన్నాడు. నంబర్ 2 కెప్టెన్ దగ్గర ఈ పిల్లాడి హెల్ప్ మనకు అక్కర్లేదు కెప్టెన్, మనం ఒంటరిగా వెళ్లి ఆ ఆర్బ్ ని వెతుకుదాం అని చెప్తాడు. వీళ్ళ రోబోట్ లో ఇంకా ఒక్కరోజుకి సరిపోయే పవర్ మాత్రమే ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా జాష్ చెప్పినట్టు వినడమే మంచి ఆప్షన్ అని కెప్టెన్ డిసైడ్ చేస్తాడు. జాష్ డేవ్ ని అతనితో వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి జీనా దగ్గర స్టోర్ లో జరిగిందంతా చెప్తాడు. నాకు కూడా డేవ్ లానే హీరో అవ్వాలనుంది, కానీ నేను ఒక నార్మల్ చిన్నపిల్లాడిని అని చెప్పి బాధపడతాడు. దానికి కెప్టెన్ కొన్నిసార్లు ఈ యూనివర్స్ లోనే పవర్ఫుల్ అయిన ఎనర్జీ ఒక చిన్న స్టార్ లోనే ఉంటుందని చెప్పి జాష్ ని ఎంకరేజ్ చేస్తాడు. జీనా తన కొడుకుని సేఫ్ గా ఇంటికి తీసుకొచ్చినందుకు డేవ్ కి థ్యాంక్స్ చెప్పి డిన్నర్ వరకు అతన్ని ఉండి వెళ్ళమంటుంది. అప్పుడు కెప్టెన్ అక్కడున్న పెయింటింగ్ చూసి దీని అర్థం ఏంటని అడిగాడు. ఈ పెయింటింగ్ డ్రా చేసేటప్పుడు నేను లవ్ ని ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు ఇలాంటి పెయింటింగ్స్ చేయలేకపోతున్నానని జీనా చెప్పింది. అదే సమయం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఇన్వెస్టిగేట్ చేస్తున్న డూలే అనే ఆఫీసర్ క్రాష్ జరిగిన చోటులో ఏదో కెమికల్ ఒంపి ఆ స్టాచ్యూతో డేవ్ ఫేస్ ని కనిపెట్టేస్తాడు. ఇంత ఫోర్స్ తో ఆకాశంలో నుంచి ఏదైనా ల్యాండ్ అయ్యిందంటే అది ఖచ్చితంగా ఏలియన్స్ అయ్యుండొచ్చని అతను అనుకుంటాడు. జీనా ఇంకా జాష్ తో డిన్నర్ చేశాక డేవ్ వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. బట్ రాత్రి ఎక్కడ స్టే చేయాలో తెలియక ఒక బెగ్గర్ దగ్గరకు వెళ్లి నేను కూడా ఇక్కడే పడుకోవచ్చా అని అడుగుతాడు. దానికి అతను కూడా ఒప్పుకుని రాత్రిలో చలి ఎక్కువగా ఉంటుందని చెప్పి డేవ్ కి తన దుప్పటి కప్పుతాడు. అది చూసిన కెప్టెన్ కన్ఫ్యూజ్ అయి ఇతని దగ్గర ఏం లేకపోయినా ఉన్న ఒక్క బెడ్షీట్ ని కూడా మనతో ఎందుకు పంచుకుంటున్నాడని అడుగుతాడు. మనుషులు మనం ఊహించిన దానికన్నా చాలా కాంప్లికేట్ అయిన క్రియేచర్స్ అని నెంబర్
సావిత్రి చెప్తుంది. డాక్టర్ ఏలియన్ కెప్టెన్ దగ్గర క్రూలో ఉన్న వాళ్ళందరూ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారని ఇన్ఫార్మ్ చేస్తాడు. కానీ కెప్టెన్ దాన్ని సీరియస్ గా తీసుకోడు. ప్రశాంతంగా నిద్రపోతే అంతా సరైపోతుందని చెప్పి వెళ్ళిపోతాడు. నంబర్ 4 ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసినప్పటి నుంచి అతను కూడా డాన్స్ ఆడాలని ఆశపడతాడు. ఇంకో ఏలియన్ జీనా పెయింటింగ్ గుర్తు తెచ్చుకుని దాన్ని మిర్రర్ మీద డ్రా చేస్తుంటాడు. ఇలా ఈ ఏలియన్స్ అందరిలోనూ చేంజెస్ మొదలవుతాయి. నంబర్ 3 ఆ రోజు రాత్రి పడుకోకుండా ఒక సినిమా చూడాలనుకుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన కెప్టెన్ తనతో కలిసి ఆ మూవీ చూస్తాడు. ఆఖరికి క్లైమాక్స్ చూసి వీళ్ళిద్దరూ ఎమోషనల్ అయి ఏడవడం మొదలు పెడతారు. యాక్చువల్లీ కెప్టెన్ ఇంకా నంబర్ 3 వీళ్ళ కాలేజ్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్స్. డూలే ఇంకా అతని ఫ్రెండ్ వాళ్ళ హైయర్ ఆఫీసర్ దగ్గర డేవ్ స్కెచ్ చూపించి ఇతను స్పేస్ నుంచి వచ్చి ఇక్కడ ల్యాండ్ అయ్యాడంటే ఖచ్చితంగా ఇతను ఒక ఏలియన్. సో ఈ డ్రాయింగ్ ని పోలీస్ స్టేషన్స్, హాస్పిటల్స్ అన్ని చోట్లకి పంపిస్తే ఇతన్ని పట్టుకోవచ్చని చెప్తాడు. కానీ ఆ హైయర్ ఆఫీషియల్ ఇవేవి నమ్మకుండా పనికొచ్చే పనులు చేయండిరా అని తిట్టి వాళ్ళిద్దరిని పంపించేస్తాడు. బట్ డూలే అతని మాట వినకుండా ఆ ఫోటో అందరికి సెండ్ చేస్తాడు. ఇప్పుడు రోబోట్ లో 20% ఛార్జ్ ఉంది. దీంతో 12 hours మాత్రమే మన షిప్ పనిచేయగలదని ఇంజనీర్ చెప్తాడు. అది విన్న కెప్టెన్ మన దగ్గర ఎక్కువ టైం లేదు, ఇకపై ఒక్కొక్క నిమిషాన్ని ఆర్క్ కనిపెట్టడం కోసమే యూజ్ చేయాలని చాలా సీరియస్ గా మాట్లాడతాడు. కానీ నెక్స్ట్ సీన్ లో జీనా ఇంకా జాష్ తో కలిసి వీళ్ళు రోలర్ కోస్టర్ లో ఆడుకుంటుంటారు. జాష్ చెప్పినట్టే రిచ్ ని వెతుక్కుంటూ వీళ్ళు వాళ్ళతో ఈ ఫెస్టివల్ కు వచ్చారు. ఈ రైట్స్ లో ఉన్నప్పుడు డేవ్ బయటికి చూడడానికి స్టాచ్యూలో ఎక్స్ప్రెషన్ లేకుండా ఉన్నా లోపల మాత్రం ప్రళయం వచ్చినట్టు ఉంటుంది. ఏలియన్స్ అందరూ ఈ గేమ్స్ ని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ 2 కి మాత్రం ఇదేది నచ్చదు. అక్కడ డేవ్ జీనా నైబర్ మార్క్ ని యాక్సిడెంటల్ గా మీట్ అవుతాడు. మార్క్ ఇతని దగ్గర జీనాతో నీ రిలేషన్షిప్ లో నువ్వు సీరియస్ అయితే మాత్రం దీన్ని కంటిన్యూ చేయి, అలా కాక తనని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే నేను ఊరుకోనని వార్న్ చేస్తాడు. మార్క్ ఏం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో కెప్టెన్ కి అర్థం కాదు. అప్పుడు నంబర్ 3 మార్క్ మీరు జీనాని ప్రేమిస్తున్నారనుకుంటున్నాడు కెప్టెన్ అని ఎక్స్ప్లెయిన్ చేసింది. అది విని షాక్ అయిన కెప్టెన్ నా సైజ్ ఏంటి, తన సైజ్ ఏంటి, మన ప్లానెట్ కన్నా తను లావుగా ఉందని చెప్తాడు. జార్జ్ రిచ్ దగ్గర ఆ ఆర్క్ తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. దాంతో కోపం వచ్చిన రిచ్ అతన్ని కొడుతున్నప్పుడు డేవ్ అతన్ని ఆపి రిచ్ దగ్గర ఉన్న ఆర్క్ తీసుకుంటాడు. ఆ తరువాత జార్జ్ డేవ్ ని ఒక బాల్ గేమ్ దగ్గరికి తీసుకువెళ్లాడు. మనకి ఆర్క్ దొరికేసింది కాబట్టి దాన్ని ఓషన్ లో విసిరి మన మిషన్ కంప్లీట్ చేసుకుని ఇంటికి తిరిగి వెళ్దాం కెప్టెన్, ఇక వీళ్ళతో ఉండాల్సిన అవసరం మనకి లేదని నంబర్ 2 చెప్తాడు. నువ్వు చెప్పేది నిజమే, బట్ ఎందుకో ఈ గేమ్ లో నేను గెలుస్తాననిపిస్తుందని కెప్టెన్ అంటాడు. ఫస్ట్ టైం బాల్ విసిరేటప్పుడు టార్గెట్ మిస్ అయిపోతుంది. వీళ్ళు సెకండ్ టైం ఆ బాల్ ని చాలా ఫోర్స్ తో విసిరడం వల్ల అది గోడకి గుద్దుకుని బౌన్స్ అయి వీళ్ళ మీదే వచ్చి పడుతుంది. దాని వల్ల వీళ్ళ రోబోట్ బ్లాక్అవుట్ అయిపోతుంది. హాస్పిటల్లో ఇతన్ని చెక్ చేసిన డాక్టర్ హార్ట్ బీట్ లేదు కాబట్టి చనిపోయాడనుకుని ఇతనికి షాక్ పెడుతుంటాడు. దాని వల్ల వీళ్ళ రోబోట్ కి మళ్ళీ పవర్ వస్తుంది. అక్కడ నుంచి డేవ్ ని ఎంఆర్ఐ స్కాన్ తీయడానికి తీసుకువెళ్తారు. వాచ్, కాయిన్స్ ఏవైనా మీ దగ్గర ఉంటే తీసి పక్కన పెట్టేయండి అని డాక్టర్ చెప్తుంది. ఎంఆర్ఐ లో ఎం అంటే మ్యాగ్నెటిక్. ఆ మిషన్ ఆన్ అవ్వగానే ఈ రోబోట్ వెళ్లి దాన్ని కంటుకుంటుంది. నా దగ్గర చిల్లర ఎక్కువ ఉన్నట్టుంది డాక్టర్ అని ఏవేవో చెప్పి మేనేజ్ చేస్తారు. వీళ్ళ వల్లే జీనా బర్త్డే స్పాయిల్ అయ్యిందని గిల్టీగా ఫీల్ అయిన కెప్టెన్ వాళ్ళిద్దరిని డిన్నర్ కి పిలుస్తాడు. నంబర్ 2 కి ఇది అస్సలు నచ్చదు. జాష్ ఇంకా జీనా మనకి చాలా హెల్ప్ చేశారు, దానికి థ్యాంక్స్ చెప్పాలనుకోవడం తప్పు కాదని కెప్టెన్ చెప్తాడు. అది విన్న నంబర్ 2 నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆ హ్యూమన్ మాన్స్టర్స్ ని మనకి సమానంగా ట్రీట్ చేస్తున్నావు అని చాలా రూడ్ గా మాట్లాడతాడు. దాని వల్ల కెప్టెన్ కి కోపం వచ్చి 2 ని అక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు. ఆ తరువాత మిగతా వాళ్ళని చూసి మనమందరం పార్టీకి వెళ్ళబోతున్నాం అని చెప్పగానే వాళ్ళందరూ చాలా ఎక్సైట్ అవుతారు. అన్ని టెస్ట్లు కంప్లీట్ చేసుకుని డేవ్, జీనా ఇంకా జాష్ ముగ్గురు హాస్పిటల్ నుంచి వెళ్తున్నప్పుడు హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ పోలీస్ పంపించిన డేవ్ డ్రాయింగ్ చూసి ఇతని గురించి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు. అక్కడ నుంచి డేవ్, జీనా ఇంకా జాష్ తో కలిసి ఒక సాల్సా రెస్టారెంట్ కి వెళ్తాడు. జీనా బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ వీళ్ళు కాక్టెయిల్ తాగుతారు. ఆ సమయంలో నోరు క్లీన్ చేస్తున్న నంబర్ 17 ఇంకా అతని టీమ్ ఈసారి కాక్టెయిల్ వరదలో కొట్టుకుపోతారు. ఇంకో పక్క ఒక ఏలియన్ సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి చాలా మంది హ్యూమన్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు. దాన్ని నంబర్ 2 చూసేస్తాడు. పోలీస్ హాస్పిటల్ కి వెళ్లి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ సెక్యూరిటీ వీళ్ళు సాల్సా రెస్టారెంట్ కి వెళ్తున్నాం అని మాట్లాడుకున్నారని చెప్తాడు. నంబర్ 17 ఆ కాక్టెయిల్ తాగి ఇదేమీ విచిత్రం, స్పేస్ కి వెళ్లకుండానే నాకు స్పేస్ లో ట్రావెల్ చేస్తున్నట్టు ఉందని వాగుతాడు. అది చూసి మిగతా వాళ్ళు కూడా అక్కడున్న ఆల్కహాల్ తాగుతారు. నంబర్ 3 నంబర్ 4 ని కలిసి ఈ ప్లానెట్ కి వచ్చినప్పటి నుంచి నేను డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నానని చెప్తూ అతని రూమ్ లోపలికి వెళ్తుంది. నంబర్ 4 అతని రూమ్ ని డెకరేట్ చేసి టోటల్ గా హ్యూమన్ టెస్ట్ కి తగినట్టు మార్చేసి ఉంటాడు. భూమికి వచ్చాక ఈ ఏలియన్స్ అందరూ ఎమోషన్స్ అంటే ఏంటని అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. జీనా డాన్స్ చేస్తున్నప్పుడు కెప్టెన్ జాష్ దగ్గర వాళ్ళు వచ్చిన పని అయిపోయింది కాబట్టి తిరిగి వెళ్ళిపోతున్నామని చెప్తాడు.
అది విని జాష్ బాధపడ్డాడు. అప్పుడు క్యాప్టెన్ అతను చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్పి, నేను ఎంత దూరంలో ఉన్నా సరే ఎప్పటికీ మన ఇద్దరం ఫ్రెండ్స్ గానే ఉంటాం అని చెప్తాడు. నంబర్ 4 నంబర్ 3 కి ఒక మేక్ ఓవర్ ఇచ్చి తన లుక్స్ ని కంప్లీట్ గా మార్చేస్తాడు. వీళ్ళిద్దరూ వాళ్ళ యూనిఫామ్స్ మార్చుకుని వాళ్ళకి నచ్చినట్టు డ్రెస్ చేసుకుంటారు. నంబర్ 3 క్యాప్టెన్ ని ప్రేమిస్తుంది. తను అతన్ని డాన్స్ ఆడదాం అని పిలిచినప్పుడు జీనా కూడా డేవ్ ని డాన్స్ కి పిలుస్తుంది. క్యాప్టెన్ రోబోట్ ని కంట్రోల్ చేయాలి కాబట్టి జీనాతో డాన్స్ ఆడతాడు. దాని వల్ల నంబర్ 3 హర్ట్ అవుతుంది. అయినా మన క్యాప్టెన్ డాన్స్ చేయడం తెలియక కామెడీ చేస్తుంటాడు. ఇక్కడ వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తుండగా నంబర్ 2 కొంతమంది ఏలియన్స్ తో కలిసి క్యాప్టెన్ ని ఎదిరించి తిరుగుబాటికి సిద్ధమవుతుంటాడు. క్యాప్టెన్ చండలంగా డాన్స్ చేయడం చూసి 4 కి కోపం వచ్చి, సాల్సా అనేది ఒక ఆర్ట్, ఎలా డాన్స్ చేయాలో నేను చూపిస్తానని షిప్ కంట్రోల్ తీసుకుంటాడు. నంబర్ 4 ఆపరేట్ చేయడం వల్ల డేవ్ రోబోట్ జీనోతో ప్రొఫెషనల్ డాన్సర్ రేంజ్ కి డాన్స్ చేస్తాడు. నంబర్ 17 టీమ్ మందు తాగి మత్తులో బయట రోబోట్ షోల్డర్ మీద నిల్చుని డాన్స్ చేస్తుంటారు. వాళ్ళని ఎవరు చూడక ముందు ఎలాగో మళ్ళీ షిప్ లోకి తీసుకుంటారు. సరిగ్గా అప్పుడు పోలీస్ అక్కడికొచ్చి డేవ్ ని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ ఈ రోబోట్ లో ఉన్న వెపన్స్ యూస్ చేస్తే ప్రజలకి హాని జరుగుతుందని క్యాప్టెన్ వాళ్ళకి సరెండర్ అయిపోతాడు. అదే సమయంలో నంబర్ 2 అతని మనుషులతో క్యాప్టెన్ ని అరెస్ట్ చేసి ఇకపై అతనే ఈ షిప్ కి కొత్త క్యాప్టెన్ అని చెప్తాడు. పోలీస్ స్టేషన్ లో ఉన్న జీనా ఇంకా జాష్ కి హెల్ప్ చేయడం కోసం మార్క్ అక్కడికి వస్తాడు. నంబర్ 2 క్రూ మెంబర్స్ దగ్గర ఇక ఈ మనుషుల గురించి ఆలోచించక్కర్లేదని చెప్పి బ్లాస్టర్ ఆన్ చేసి పోలీస్ స్టేషన్ వాల్ ఎరగొట్టి అక్కడున్న ఆఫీసర్స్ అందరినీ అటాక్ చేసి అక్కడ నుంచి తప్పించుకుంటారు. ఇవన్నిటికీ మధ్యలో నంబర్ 17 ఈ పిచ్చివాడితో నేను పనిచేయాలని చెప్పి షిప్ నుంచి ఒక టీ కప్ లోకి దూకిస్తాడు. అక్కడ నుంచి వెళ్లడానికి ముందు జీనా ఇంకా జాష్ దగ్గర, మీ వల్లే నా టైం వేస్ట్ అయిందని వాళ్ళని తిడతాడు. డేవ్ ఎప్పటికీ ఇలా బిహేవ్ చేయడు. అతనికి ఏదో ప్రాబ్లం అనుకుంటా అమ్మా, మనం డేవ్ కి సహాయం చేయాలని జాష్ చెప్తాడు. సెల్ లో ఉన్న క్యాప్టెన్ ని నంబర్ 3 రిలీజ్ చేస్తుంది. కానీ వాళ్ళని మిగతా ఏలియన్స్ చూసి పట్టుకుంటారు. దాంతో నంబర్ 2 వీళ్ళిద్దరిని షిప్ నుంచి బయటకు డిస్పోజ్ చేసేస్తాడు. వీళ్ళు చాలా చిన్నగా ఉంటారు కాబట్టి బయట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇక్కడ క్యాప్టెన్ నంబర్ 3ని అతను కాలేజ్ చదువుతున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నట్టు చెప్తాడు. దానికి నంబర్ 3 అయితే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. ఎందుకంటే మనకప్పుడు ఫీలింగ్స్ అంటే ఏంటో తెలియలేదు. ఎర్త్ కి వచ్చి ఈ మనుషుల్ని చూసే వాటిని నేర్చుకున్నాం కదా అని చెప్తాడు. కాబట్టి వీళ్ళిద్దరూ ఎలా అయినా భూమిని మనుషుల్ని కాపాడాలని డిసైడ్ చేసుకున్నారు. నంబర్ 3 రోడ్ లో ఉన్న ఒక బబుల్ గమ్ లో అంటుకుంటుంది. అప్పుడు తన వైపుకి ఒక ట్రక్ వస్తుంది. వెంటనే క్యాప్టెన్ తనని కాపాడటానికి వెళ్తాడు. ఆ ట్రక్ టైర్ లో ఉన్న గ్యాప్ నుంచి ఎలాగో వీళ్ళిద్దరూ ప్రాణాలతో తప్పించుకుంటారు. ఆ తరువాత ఒక క్యారీ బ్యాగ్ పట్టుకుని ఎగురుకుంటూ వీళ్ళ షిప్ ని చేరుకుంటారు. ఇంకోవైపు పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆఫీసర్స్ అందరూ డేవ్ ని పట్టుకోవడానికి చాలా సీరియస్ గా ప్లాన్ చేస్తుంటారు. డూలే టీ కప్ లో ఉన్న నంబర్ 17 ని చూసి ఆ రోబోట్ ఇప్పుడు ఎక్కడుందని అడుగుతాడు. వాళ్ళు ఓషన్ కి వెళ్ళుంటారని నంబర్ 17 చెప్పగానే డూలే అతన్ని తన పాకెట్ లో వేసుకుని ఎవరికీ తెలియకుండా అక్కడ నుంచి బయలుదేరుతాడు. నంబర్ 2 స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరకు వచ్చి నీట్ లో ఆ డివైస్ విసిరాలనుకున్నప్పుడు క్యాప్టెన్ రోబోట్ ని ఓవర్ రైడ్ చేసి ఇంకో చేయతో ఆర్బ్ ని పట్టుకుంటాడు. నంబర్ 2 ఇంకా క్యాప్టెన్ ఫైట్ లో ఆర్బ్ వెళ్లి నీట్ లో పడిపోతుంది. దాంతో అక్కడున్న వాటర్ మొత్తం ఆ డివైస్ అబ్జర్వ్ చేసుకోవడం ప్రారంభిస్తుంది. వెంటనే క్యాప్టెన్ కంట్రోల్ రూమ్ కి వెళ్లి చార్జ్ తీసుకుంటాడు. క్రూ మెంబర్స్ అందరూ క్యాప్టెన్ కి సపోర్ట్ చేస్తారు. సో క్యాప్టెన్ నంబర్ 2 ని అరెస్ట్ చేసి లాక్ చేయమని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. ఇప్పుడు వీళ్ళకి కావాలంటే ఆ డివైస్ ని సమన్ చేసి వెనక్కి తీసుకోవచ్చు. కానీ తనకి చార్జ్ అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి వీళ్ళ రోబోట్ లో 1% చార్జ్ మాత్రమే ఉంటుంది. వీళ్ళ ప్లానెట్ కి తిరిగి వెళ్లాలంటే వీళ్ళకి ఆ 1% చార్జ్ కావాలి. ఆర్బ్ ని సమన్ చేస్తే వీళ్ళు తిరిగి వెళ్ళలేరని ఇంజనీర్ చెప్తాడు. క్యాప్టెన్ క్రూని చూసి, మనం మన ప్లానెట్ కి తిరిగి వెళ్లడం ముఖ్యమా లేక ఎర్త్ ని ఇందులో ఉన్న మనుషుల్ని కాపాడడం ముఖ్యమా అని అడుగుతాడు. దానికి ఎర్త్ ని కాపాడమే ముఖ్యం క్యాప్టెన్, ఎందుకంటే నేనే డేవ్ మింగ్ చాంగ్ అని ఒకరి తర్వాత ఒకరుగా ఏలియన్స్ అందరూ చెప్తారు. క్యాప్టెన్ ఆర్బ్ ని వెనక్కి తీసుకుని ఆకాశంలోకి విసిరేస్తాడు. ఇప్పుడు భూమికి దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే వీళ్ళ రోబోట్ చార్జ్ ఖాళీ అయి షట్ డౌన్ అయిపోతుంది. జీనా జాష్ ఇంకా మార్క్ అక్కడికి చేరుకుంటారు. అప్పుడు అక్కడికి వచ్చిన డూలే ఇంకా అతని పోలీస్ ఫ్రెండ్ డేవ్ ని సరెండర్ అవ్వమంటారు. ఇది చూసిన జాష్ డూలే టేజర్ తీసి డేవ్ కి షాక్ పెడతాడు. దాంతో వీళ్ళ రోబోట్ మళ్ళీ చార్జ్ అవుతుంది. ఫైనలీ ఆ రోబోట్ నోట్లో నుంచి క్యాప్టెన్ బయటకు వచ్చి జరిగిన దానికి వీళ్ళందరి దగ్గర సారీ చెప్పి జాష్ కి గుడ్ బై చెప్తాడు.
అప్పుడు నంబర్ 3 బయటకు వస్తుంది. క్యాప్టెన్ జీనా దగ్గర నాకు ఇప్పుడు ప్రేమ ఎలా ఫీల్ అవుతుందో అర్థమైందని చెప్తాడు. డూలే అతని దగ్గర ఉన్న నంబర్ 17 ని వీళ్ళకి తిరిగి ఇచ్చేస్తాడు. వీళ్ళు భూమి నుంచి తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు FBI వాళ్ళు ఒక నెట్ వేసి ఆ రోబోట్ ని పట్టుకుంటారు. ఏలియన్స్ అందరూ ఆ రోబోట్ షూలో అసెంబుల్ అయి ఎస్కేప్ పోడ్ లో అక్కడి నుంచి తప్పించుకుంటారు. వీళ్ళు భూమికి వచ్చిన మిషన్ ఫెయిల్ అయినా వీళ్ళకి కావాల్సిన వాటర్ రిసోర్స్ వేరే ఏదైనా ప్లానెట్ లో దొరుకుతుందని పాజిటివ్ మైండ్ సెట్ తో వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరుతారు. నంబర్ 3 క్యాప్టెన్ ప్రపోజల్ ని అక్సెప్ట్ చేసినట్టు చూపించడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.